ప్రియమైన సహోదరి సహోదరులకు, ఫ్రెండ్స్కు, ఫ్యాన్స్కు, ముఖ్యంగా మీడియా మిత్రులకు, విజయవాడలో ఉన్న మీడియా స్నేహితులకు నా హృదయపూర్వక వందనాలు. జస్ట్ 30 మినిట్స్ బ్యాక్, 1 అవర్ బ్యాక్ మేము డిసైడ్ చేసింది, ఎందుకంటే ఈ డిజిటల్ లైవ్ ప్రెస్ మీట్ నేను అమెరికా నుంచి పెట్టడానికి ముఖ్య కారణాలు, చాలామంది ఛానల్లో చూడలేదు ఈ మధ్య నన్ను, కానీ నేను డైరెక్ట్గా మన ప్రైమ్ మినిస్టర్ గారితోనూ, అక్కడ జ్యోతి మన రాష్ట్ర ముఖ్యమంత్రులు లీడర్స్తో, తెలంగాణ హెల్త్ మినిస్టర్ గారితో, ఏపీ మినిస్టర్లతో జ్యోతి విజయ్ టచ్లో ఉన్నారు. గత నెల రోజుల నుండి కంటిన్యూగా ఈ చైనా వైరస్ అందాం, దీన్ని చాలా సీరియస్ వైరస్ని సీరియస్గా తీసుకోకపోవడం చాలా విచారం. బట్ ఇప్పుడైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రులేంటి, ప్రధానమంత్రి గారేంటి, దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఈ వైరస్ని సప్రెస్ చేయడానికి చైనీసు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వైరస్ వచ్చింది, 3000 మంది చనిపోయారు, ఆ తర్వాత వైరస్ అయిపోయిందని నిన్న సెలబ్రేట్ చేయడం, అది తప్పుడు ప్రచారం. అమెరికాలో ట్రంప్ గారు కూడా 3 వారాల క్రిందట ఇది ఒక బోగస్, డెమోక్రాట్స్ చేస్తున్న పబ్లిసిటీ, ఇదంతా హోక్స్ అని అన్నారు. అది దాన్ని నేను తీవ్రంగా ఖండించాను. వైస్ ప్రెసిడెంట్ గారు మైక్ పెన్స్ నా స్నేహితులు కనుక, అక్కడ శామ్ బ్రౌన్ బ్యాగ్ గారు, వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకొని టాస్క్ ఫోర్స్ చైర్మన్గా ఉన్నారు. ఆయన దీన్ని రెస్పాన్సిబుల్గా ఎక్స్పోజ్ చేస్తున్నారు. అసలు ముందే, నెల రోజుల ముందే అమెరికాలో చర్యలు తీసుకొని ఉంటే ఇప్పటికీ 200 మంది చనిపోకుండా ఉన్ను, 1000 మంది ఎఫెక్ట్, ఓన్లీ న్యూయార్క్లోనే 10,000 మంది ఎఫెక్ట్ అయ్యారు. ఇప్పుడు నా స్నేహితులు అక్కడ గవర్నర్ కోమో, మేయర్ డిబ్లాజియో గారు అనౌన్స్ చేశారు ఏమని, 140 నుండి 180 మంది, అంటే దాదాపు 2 కోట్ల ప్రజలు ఉన్నారు అక్కడ న్యూయార్క్లో, 40 నుండి 80%, అంటే 140 నుండి 180 మందికి వైరస్ వస్తుందని గవర్నరు, మేయరు చెప్పారు ఈ 24 గంటల లోపుని. నేను 3 వారాల క్రిందట ఫేస్బుక్లో మీకు చెప్పుంటాను, ఆ తర్వాత 2 వారాల క్రిందట మన బిల్డింగ్స్ ఉన్నాయి, ఒకటి చారిటీ సిటీలో 1000 ఎకరాల్లో 300 రూమ్స్ ఉన్నాయి, ఎక్విప్మెంట్ ఉన్నాయని మేము లెటర్ కూడా ఇచ్చాం హెల్త్ మినిస్టర్ గారు, కాపీ జ్యోతి కలవడం, ఆ లెటర్ మీరు మీడియా మిత్రులు మీరు తీసుకోండి. రెండవది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కూడా జ్యోతి లెటర్ ఇచ్చారు, ఆ లీడర్స్ని కలవడం జరిగింది. అక్కడ విశాఖపట్నం దగ్గర ఉన్న చిట్టివలస నా జన్మస్థానంలో 25 ఎకరాల్లో 100 రూములు ఉన్నాయి, కరెక్ట్గా ఈ కరోనా వైరస్ టెస్టింగ్కి, అక్కడ పేషెంట్ని ట్రీట్ చేయడానికి ఊరు అవతలు ఉండాలి కనుక చక్కని ఫెసిలిటీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము ఆఫర్ చేసాం. రెండోది, మీరు ఆల్రెడీ మీడియాలో చూసుంటారు, 2-3 వారాల క్రిందటే చర్చెస్ కానీ గ్యాదరింగ్స్ కానీ చేసుకోకుండా ఇంట్లోనే ప్రేయర్లు చేసుకొని అన్నీ బంద్ చేయమని నేను రిక్వెస్ట్ చేశాను. ప్రైమ్ మినిస్టర్ గారికి అయితే కనీసం నెల రోజులు మీరు ఇది చేయండి అన్నాం, ఇక్కడైతే అనేక రోజులు, ఇండెఫినెట్గా 3 నుంచి 6 నెలలు ఈ ఎఫెక్ట్ ఉంటుంది, తక్కువ అయితే 1 ఇయర్ కూడా ఉండొచ్చు. అలాగే చైనాలో అయితే రిపోర్ట్ల ప్రకారం దాదాపు 1 కోటి మంది పైగా, అంటే దాదాపు 10 మిలియన్ పైగా ఎఫెక్ట్ అయినట్టు, అనేక లక్షల మంది చనిపోయినట్టు రియల్ రిపోర్ట్స్ వస్తున్నాయి, కానీ దాన్ని సప్రెస్ చేస్తున్నారు. చిన్న దేశమైన ఇటలీలోనే ఇప్పటికి 5000 మంది చనిపోయారు, అనేక వేల మంది ఎఫెక్ట్ అయ్యారు. అలాగే జర్మనీ, ఫ్రాన్స్, నార్వే, స్వీడన్, ప్రతి యూరోపియన్ దేశంలో దీనికి టెస్ట్ చేయడానికి కిట్స్ కూడా ఎక్కువ లేవు, దీనికి వ్యాక్సిన్ లేదు, దీనికి మందు లేదు. అందుకనే ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ అన్నారు, నేను దేవుడి వైపే చూస్తున్నానని, మీరు ఆ ట్వీట్ కూడా చూసుంటారు, ఒక ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి. మనం కూడా, మీరు హిందువులు అయినప్పటికీ, మహమ్మదీలు అయినప్పటికీ, క్రైస్తవులు అయినప్పటికీ, ఎవరైనప్పటికీ మీ ఫెయిత్ ప్రకారం మీరు ప్రార్థనలు చేయండి. నేను యేసు ప్రభువును కూడా మీరు ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను, మత మార్పిడి కోరట్లేదు. అలాగే
విలేజ్ లెవెల్లో ఉన్నవారు మన తెలుగు రాష్ట్రాల్లో, మండల వర్కర్స్ ఏంటి, అంగన్వాడీ వారేంటి, టీచర్స్ ఏంటి, ఫార్మసూటికల్ ఫార్మసిస్ట్లు ఏంటి, డాక్టర్స్ ఏంటి, అందరూ అలర్ట్గా ఉండి స్టూడెంట్లు ఎవరికైనా ఇమీడియట్గా ఎక్కువ జ్వరం ఉన్నా, దగ్గున్నా, అలాగే కాఫ్ ఆ తర్వాత జలుబున్నా, అది సిమ్టమ్స్, గుండె నొప్పి గుండె మంటున్నా అది సిమ్టమ్స్ అని మీకు తెలుసు కనుక ఆల్రెడీ వారిని మీరు ఊర్లో ఐసోలేట్ చేయండి. మీరు కూడా అలాంటి సిమ్టమ్స్ ఉంటే మీ ఇంట్లో మీరు ప్రైవేట్గా ఒక రూమ్లో ఉండండి. ఎందుకంటే అది ఈరోజు అమెరికాలో ఒక ముఖ్య సెనేటర్ నా స్నేహితుడైన ర్యాన్ పాల్ గారికి పాజిటివ్ టెస్ట్ వచ్చింది. అలాగే నా స్నేహితులైన నలుగురు సెనేటర్లు, ఇద్దరు సెనేటర్లు ఆల్రెడీ ఐసోలేట్ అయి ఉన్నారు. ఇప్పటికి టోటల్ ఒక్క సెనేటర్స్ మాత్రం 5 సెనేటర్లు 100 ఐసోలేట్ అయ్యారు, ఒకరు పాజిటివ్గా టెస్ట్. అంటే ఈ రోగం ఎవరిని విడిచిపెట్టట్లేదు. ఎంబీఏ ప్లేయర్స్ ఏంటి, కెనేడియన్ ప్రైమ్ మినిస్టర్ భార్య ఏంటి, స్పానిష్ ప్రైమ్ మినిస్టర్ గారి భార్య ఏంటి, ఇంకా చాలామంది లిస్ట్ చెప్పాలంటే ధనవంతులకేంటి, బీదవారికి ఏంటి, ఎవరికి, ఓన్లీ వృద్ధులకనే కాదు యూత్ ఎంబీఏ ప్లేయర్స్ కూడా ఎఫెక్ట్ పాజిటివ్ టెస్ట్ వచ్చింది. అలాగే హాలీవుడ్ యాక్ట్రెస్, మీరు పేరు వినే ఉంటారు, టామ్ హ్యాంక్స్ తన భార్యకు కూడా పాజిటివ్ టెస్ట్ వచ్చింది. ఇది వ్యాక్సిన్ ఉంది, మెడిసిన్ ఉంది, వచ్చేస్తుందని మిస్లీడ్ చేస్తున్నారు కొందరు, ఇంక్లూడింగ్ అమెరికా అధ్యక్షులు. దాన్ని నేను తీవ్రంగా ఖండించాను. దీనికి వ్యాక్సిన్ లేదు, మెడిసిన్ లేదు. అందుకనే మొదట దేవుని ప్రార్థన, రెండు ఐసోలేట్ చేసుకోవడం, దీన్ని స్ప్రెడ్ చేయకుండా మీరు తీవ్రమైన చర్యలు తీసుకోకపోతే ఇది చాలా ఘోరమైన విపరీతమైన, అంటే ఇలాంటిది, ఇది ఇబోలా లాంటిది కాదు, మార్స్ లాంటిది కాదు, ఇంకేదో చిన్న వైరస్ కాదు, ఇది పానిక్ అవసరం లేదు. కానీ తగిన చర్యలు మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విలేజ్ లెవెల్ నుండి మండల నియోజకవర్గ జిల్లా స్థాయిల్లో కూడా దీని కొరకు మా బిల్డింగ్లే ఆఫర్ కాదు, వ్యాక్సిన్ తయారవగానే, మందులు తయారవగానే స్పెషల్ మందులు ఎఫ్డీఏ అప్రూవ్ చేస్తుందని అన్నారు, టెస్టులు చేస్తూ ఉంటే మేము ఎంతమందికి ఏ విధంగా సప్లై చేయాలో దాన్ని నేను సప్లై చేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే లాంగ్ టర్మ్ నేను ప్రైమ్ మినిస్టర్ గారికి ఆఫర్ ఇచ్చాను, అలాగే ముఖ్యమంత్రులు గారికి కూడా ఆఫర్ ఇస్తున్నాను. దీని డ్యామేజ్ ఆర్థికంగా ఇంత అంత కాదు. అమెరికాలో ఈరోజు 2 ట్రిలియన్, మీరు లాస్ట్ వీకే నా ఫేస్బుక్ ఫాలో అయిన వాళ్ళకి తెలుసు, 4 ట్రిలియన్ ఎస్టిమేట్ చేశాను, నేను లెటర్లో కూడా రాశాను, 28 కోట్ల, అంటే అమెరికా సంవత్సర ఆదాయం, గవర్నమెంట్ ఆదాయం 3 ట్రిలియన్లు మాత్రమే, 1 ట్రిలియన్ అప్పు చేస్తారు, అంత ఒక సంవత్సరంకున్న ఆదాయం నష్టం వచ్చింది. స్టాక్ మార్కెట్ అయితే 3 సంవత్సరాల్లో ఎంత సంపాదన వచ్చిందో ఒకే రోజులో అంత సంపాదన పోయింది. ఇంక ఇంత అంత కాదు, మన రాష్ట్రాల్లో కూడా బడ్జెట్ 2 లక్షల కోట్లు అయితే మరి ఎంత 100 కోట్లు 1000 కోట్లతో అయ్యేది కాదు. అందుకనే మంచి ఫ్యూచర్ సమిట్ హైదరాబాద్లో ఒకటి, విజయవాడ విశాఖపట్నం ఒకటి పెడితే, ముఖ్యమంత్రులు గారు వస్తే చాలా జనరస్ లీడర్స్, డోనర్స్ ఉన్నారు, ఇన్వెస్టర్స్ ఉన్నారు, వారు 1-2 వీక్స్ వస్తే నేను మీటింగ్లు ఏర్పాటు చేస్తాను. అలాగే అమెరికాలో డైరెక్ట్గా ఆఫర్ ఇస్తున్నా, నా వంతు నా సహాయం చేస్తాను. అంతేకాకుండా ఇన్వెస్టర్స్ని కూడా తీసుకొస్తే కొంత సమస్య తీరుతుందని, ఈ నెక్స్ట్ 6 మంత్స్ 1 ఇయర్లో ఎన్నో చేయవలసిన అవసరాలు మనకున్నాయి. మీడియా మిత్రులారా, దయచేసి మీరు ఈ మెసేజ్ని మీరు ప్రమోట్ చేయండి. అంతేకాకుండా అతి త్వరలో ఒక శాంతి గ్లోబల్ డిజిటల్ ప్రేయర్ ర్యాలీ, మైక్ పెన్స్ గారు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ దీనికి చైర్మన్, డేట్ ఇవ్వలేదు, ఇవ్వగానే అనౌన్స్ చేస్తాం, లేకపోతే వైట్ హౌస్లో ఇంకెవరైనా వాళ్ళు అనౌన్స్ చేస్తే బాగుంటుందని నేను వెయిట్ చేస్తున్నాను. గ్లోబల్ డిజిటల్ ప్రేయర్ ర్యాలీ, మీరు ఢిల్లీలో చూశారు కదా 7 రిలీజియస్ లీడర్స్ని తీసుకొని ప్రేయర్ పెట్టాను, సుడాన్లో చూశారు కదా 7 రిలీజియస్ లీడర్స్ని తీసుకొని, అన్ని మతాల నాయకులు కూడా తీసుకొని ప్రేయర్ పెట్టాను. ఆ ప్రార్థన ద్వారా కూడా దేవుడు మిరకిల్స్ చేస్తాడు. అలాగని కొందరు ఏదో కామెంట్స్ చేసి జోక్స్ చేసి దీన్ని వెళ్ళగొట్టమని కాదు, కానీ ప్రార్థన పని ప్రార్థన ఉంది, డాక్టర్ల పని డాక్టర్లు చేయాలి, మెడిసిన్ పని మెడిసిన్ చేయాలి. దీనికి వ్యాక్సిన్ మందులు లేవు కనుక ఎక్స్ట్రా చర్యలు తీసుకొని కనీసం 5-6 అడుగుల డిస్టెన్స్లో ఉండడం, ఇప్పుడు చూసారా మన ప్రెస్ రిపోర్టర్స్ కూడా
అతి కొంతమంది 1 అవర్లో రావడం, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, దీని సీరియస్నెస్ ఇప్పుడు తీసుకున్నట్టు నాకు తెలుస్తుంది. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ టైంలో కొంతమంది మంత్రులతో అవతల కేజ్రీవాల్ గారితో ఏంటి, అక్కడ హోమ్ మినిస్టర్ జయేంద్ర అనుకుంటాను, అలాగే అపోజిషన్ లీడర్స్తో, నా స్నేహితులైన కపిల్ సిబ్బల్ గారితో, స్టేట్లో కూడా మన అపోజిషన్ లీడర్స్ ఏ పార్టీ అయినా, తెలుగుదేశం అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, ఇంకొక బీజేపీ పార్టీ అవ్వచ్చు, ఈ టైంని ప్రెస్ మీట్లు పెట్టి ఈ ముఖ్యమంత్రిని ఆ ముఖ్యమంత్రిని తిట్టడం కాదు, కానీ మనం అందరం కలిసిమెలిసిగా వచ్చి పనిచేయాలి. ప్రతిదానికి సమయం కలదు. పొలిటికల్ టైంలో పొలిటికల్ మెసేజ్లు ఇవ్వాలి, యునైటెడ్ యూనిటీ టైంలో యూనిటీ మెసేజ్లు ఇవ్వాలి. చూడారా, హెయిటీ ఆ ఎర్త్క్వేక్ అయినప్పుడు ఫార్మర్ ప్రెసిడెంట్స్ బిల్ క్లింటన్, జార్జ్ బుష్ కలిసి పనిచేశారు. అలాగే మన ఇండియాలో కూడా ఎక్స్ చీఫ్ మినిస్టర్, ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ కలిసి ప్రెస్ మీట్లు పెడితే, ప్రజలకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే బాగుంటుంది. కానీ నేను ఒక ప్రెస్ మీట్ చూసి చాలా బాధపడ్డాను. ప్రెసెంట్ ముఖ్యమంత్రులు తిడుతూ రిజైన్ చేయాలని చెబుతూ, వాళ్ళని అరెస్ట్ చేయాలని చెబుతూ ఒక నాయకుడు చేయడం, దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ టైం రాజకీయం చేయకూడదు దీన్ని. లేదా గోమాత అదే గోమూత్రం తాగితే బాగుంటుంది, ఇంకోటి చేస్తే బాగైపోద్ది అని మిస్లీడ్ చేయకూడదు. రిలీజియన్ వాడుకోకూడదు. మనం చాలా స్పిరిచువల్గా ఉంటూ అందరినీ కలుపుకుంటూ నిస్వార్థంగా ఒకరికొకరు సపోర్ట్ చేస్తూ, పోలీస్ బృందానికి కూడా మనం సపోర్ట్ చేస్తూ, చర్యలు చట్టాలని మనం పాటిస్తూ ఎకనామిక్ రికవరీ, హీలింగ్ రికవరీ అతి త్వరలో అవ్వాలని మీ అందరి కొరకు నేను ప్రేయర్ చేస్తున్నాను. మీరు కూడా ప్రభువును ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విషయం, ఈ మెసేజ్ని అందరికీ మీరు షేర్ చేయండి. నా ఫేస్బుక్లో జాయిన్ అయితే ఎవ్రీ రోజుకొకసారో 2 రోజులకోసారో అప్డేట్స్ ఇస్తాం, ర్యాలీ గురించి కూడా మాట్లాడతాం. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక వందనాలు. గాడ్ బ్లెస్ యూ. అలాగే ఆఫ్రికన్ యూనియన్, యునైటెడ్ నేషన్స్, నేటో కంట్రీస్, అరబ్ నేషన్స్, ఈ అందరు నేషన్స్ కూడా ఇది, ఎందుకంటే 200 దేశాల్లో ఆల్రెడీ 150 దేశాల్లో టెస్ట్ పాజిటివ్ అయిపోయింది. అంటే కన్ఫామ్డ్ ఈ రోగం ఉందని కన్ఫామ్డ్గా తీర్మానం జరిగింది. వర్ణించలేనంత ప్రపంచానికి లాస్ జరుగుతుంది. కనుక మన భారతదేశం, మన రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోకపోతే కనీసం 30 రోజులు ఎమర్జెన్సీ హాస్పిటల్కో లేదా గ్రోసరీస్కో తప్ప ఎవరు బయటకు రాకుండా ఇంట్లో ఉండడం, ఫ్యామిలీతో గడపడం, లేదా బుక్స్ చదవడం, ప్రేయర్ చేసుకోవడం, ఇలాగ చేయకపోతే 30 రోజులు మినిమం చేయకపోతే ఈ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. కొన్ని వేల మంది, లక్షల మంది చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కనుక మనం తగిన చర్యలు తీసుకోవాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్ అస్ ప్రే ఫర్ ద ఫ్యామిలీస్ హూ హ్యావ్ బీన్ ఎఫెక్ట్.